మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిందే ఇంకా అందాయి సార్ సార్ అవును సార్ అడగలే కొని అడగనాలి రవి అలే ఉన్నా ఇటు ఒక తట్టేలే ఆకులు తీసారు నిండా రైస్ మిల్ వాడు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళకు ఏదో కొన్ని ఇచ్చిపెట్టి కానీ ఎటువంటి ఏందని తిత్తు రాదు. ఇంకా
లేబర్ కథ పంటలు కూడా నాశనం అయితే సారీ గ్రామానికి వరి ధాన్యం కొనుగోలు ఓపెన్ చేయడానికి ఐమాస్ లైట్ కి అండ్ ముఖ్యంగా మనం ఇన్నేళ్ల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మనకు వాటర్ ఫెసిలిటీ అందించలేదు ముఖ్యంగా సార్ చెరువుని విజిట్ చేయడానికి వచ్చారు సార్ దీనికోసం చాలా శ్రమ పడ్డారు మన మారుమూల గ్రామానికి వాటర్ రావడం అనేది ఒక కళ ఆ కళని నెరవేర్చినందుకు సంజయ్ కుమార్ సార్ గారికి మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనకు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరమే మనకు పంట ఇళ్ళే ఎక్కువ వచ్చింది దానికి రీజన్ ఏంటంటే మన ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా మనకు నీళ్లు రావడం వల్లనే మనకి ఇంత ఇళ్ళు వచ్చింది మనకి ఇంతకుముందు మనకు ఐకేపీ సెంటర్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండే ఇంత మారుమూల గ్రామానికి ఎవరు కూడా పట్టించుకునే నాదడే లేదు కాకపోతే మన ప్రభుత్వం వచ్చినాక మన మే పని మన ఇంత మారుమూల గ్రామం నుంచి ఏ ఒక్కరు పోయినా కూడా సార్ గారు స్పందించి ఆ పనిని వెంటనే శాంక్షన్ చేయిస్తున్నారు దీని అలాగే ఇక్కడ మీరు వచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు అలాగే మనమందరం కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పోతే మండలంలో మా గ్రామం మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ సార్ గారికి అలాగే జడ్పీటీసీ గారికి గ్రామ సర్పంచ్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచ్లకు వైస్ ఎంపీపీకి అలాగే గ్రామ ఎంపీటీసీ గారికి అలాగే మండల రెవెన్యూ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా అలాగే ఎంపీడీఓ గారికి గన్నెల రాయిరెడ్డి గారికి మాజీ సింగిల్ విండో చైర్మన్ సీనన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మారుమూల గ్రామం అయిన దావన్పల్లి గ్రామానికి కెనాల్ వాటర్ రావడం అంటే ఇదే ఫస్ట్ టైం దీంతో చెరువు నింపడం ఇంకా సంతోషకరం ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటర్ గురించి ఎటువంటి బాధాకరం లేకుండా ఈ టైంలో అసలు చాలా ఎక్కువగా పొలాలు ఎందుకు అటువంటి పరిస్థితి కానీ ఈ సంవత్సరం ఇటువంటి పరిస్థితి లేకుండా చాలా మంచిగా పొలాలు పండినాయి ఇదంతా మన తెలంగాణ ప్రభుత్వం అదృష్టం మనకు రావడం కేవలం మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి ఇదంతా చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కరోనా మహమ్మారి కారణంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మెల్చర్ వచ్చేటట్టు చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఇంత అత్యంత మారుమూల గ్రామానికి ప్రజా సేవ కోసం అంకితమై పనిచేస్తున్న మండల అధికారులందరికీ పేరు పేరున గ్రామ పెద్దలకు ఎంపీటీసీ గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు గ్రామస్తులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. దావనపల్లి గ్రామం అంటే ఇక జగిత్యాల నియోజకవర్గంకు అత్యంత మారుమూల గ్రామం. ఇదే లాస్ట్ గ్రామం, ఆ తర్వాత అడవులు, ఆ తర్వాత గోదావరి. మరి ఇలాంటి గ్రామాన్ని ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి నన్ను మహిళా సంఘాల నాయకులు అదేవిధంగా ఏపీఎం గారు అధికారులు నన్ను ఆహ్వానించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా ఒక సెంటర్ ఉండాలని చెప్పే ఆలోచనతోటి ఇక ఇదే చిట్ట చివరి గ్రామం, ఒక చిన్న గ్రామం అయినా కానీ ఇక్కడ ధాన్య కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి అత్యంత పెద్ద సమస్య నీటి సమస్య. గత 4-5 సంవత్సరాల నుంచి నేను అప్పుడు గెలవకముందు నుంచే దీనికోసం ప్రయత్నం చేస్తూ ఒక 2 సార్ల కెనాల్ ద్వారా
కొంత నిలిపించడం జరిగింది. కొంతవరకు ముఖ్యంగా వర్షాకాలం ఎండాకాలం పెద్దగా ఎప్పుడు ఇప్పించడం లేదు. అదే కొంతమంది చెప్పారు 2002 తర్వాత మొట్టమొదటిసారి కిరణాలు కొన్ని నీళ్లు కనబడ్డాయి. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారి సహకారం